మొహం మీద మొటిమలు మచ్చలతో బాధపడుతున్నారా? జుట్టు పలుచబడి బట్టతలతో బాధపడుతున్నారా? మొహం మీద ముడతలు లేకుండా ఉండాలనుకుంటున్నారా? ఫిక్స్డ్ పళ్ళ కోసం అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ, నోటి దుర్వాసన, చిగుళ్ళ నుంచి రక్తం సమస్యలకు పరిష్కారాలు, అందమైన చిరునవ్వు కోసం స్మైల్ డిజైనింగ్ గురించి పాదా డెంటల్ స్కిన్ అండ్ కేర్ స్కిన్ అండ్ హెయిర్ నుంచి ప్రముఖ ఇంప్లాంటాలజిస్ట్ డాక్టర్ కల్పన గారు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే కల్పన గారు. అంటే ఈ మధ్య కాలంలో మనం చూస్తే హెయిర్ ఫాల్ సమస్య అనేది చాలా బేసిక్ సమస్యగా మారిపోయింది. చాలామంది హెయిర్ ఫాల్ సమస్యతో బాధపడుతూ ఉంటారు. అంటే మామూలుగా హెయిర్ ఫాల్ అనేది మనం శాశ్వతంగా ఆపవచ్చా, మళ్ళీ రీగ్రోత్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుందా? 100% ఉంటుంది. హెయిర్ ఫాల్ అనే సమస్య బర్నింగ్ సమస్యగా చూస్తున్నారు. చిన్నపిల్లల దగ్గర నుంచి వయసు మాడిన వాళ్ళ వరకు కూడా హెయిర్ జుట్టు ఊడిపోతుంది, ఇప్పుడు బట్టతల వస్తుంది, జుట్టు పలచబడిపోతుంది, పాపిడి పెద్దగా అయిపోతుంది అనేది కంప్లైంట్ ఎక్కువ కనపడుతుంది. హెయిర్ ఫాల్లో రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి కుదుళ్లలోంచి జుట్టు ఇలా ముద్దలు ముద్దలుగా ఊడిపోవడం ఒకటైతే, రెండోది వంశ పారంపర్యంగా వచ్చే బట్టతల. ఈ బట్టతల అనే దాన్ని మనం ఆపలేము, కాకపోతే ఏంటంటే పోస్ట్ పోన్ చేయొచ్చు. బట్టతల వస్తూ ఉందనుకోండి, సపోజ్ మన ఇంట్లో మన పేరెంట్స్లో కానీ మేనమామల్లో కానీ బట్టతల అనేది ఉంటే మనం ఏం చేయాలంటే చిన్న వయసు నుంచి, అంటే మనకి హెయిర్ ఫాల్ అనేది 25 ఏళ్ళు ఒక 25 ఇయర్స్ 30 ఇయర్స్ నుంచి స్టార్ట్ అవుతుంది మెల్లిగా, డిహెచ్టీ అనే హార్మోన్ ప్రభావం వల్ల. అలా అప్పటి నుంచే హెయిర్ని మెయింటైన్ చేసుకోవడం, హెయిర్ గ్రోత్కి సంబంధించిన మల్టీవిటమిన్ తీసుకోవడం, హెయిర్ అనేది పడిపోకుండా చిన్న సపోర్టింగ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి, పిఆర్పి ట్రీట్మెంట్స్ అని, అట్లాంటివి చేయించుకుంటూ మనం మెయింటైన్ చేసుకుంటే బట్టతల రాకుండా చాలా సంవత్సరాలు మాక్సిమం 45-50 వరకు కూడా మనం మెయింటైన్ చేసుకోవచ్చు. అది ఒక పద్ధతి. రెండోది ఆడవాళ్ళలో కానీ మగవాళ్ళలో కానీ జుట్టు కుదుళ్ళలోంచి ఊడిపోవడం, రాలిపోవడం, ఇట్లాంటివి జరుగుతూ ఉంటే ఏంటంటే జనరల్గా వైటమిన్ లోపం కానీ, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానీ, డైట్ సరిగా తీసుకోకపోవడం కానీ, పొల్యూషన్కి ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వడం కానీ, ఇలా ఏదైనా లోపం ఉంటేనే జుట్టు అనేది రాలుతుంది. అన్నీ పర్ఫెక్ట్గా ఉంటే జుట్టు అనేది రాలదు. మనకి పుట్టుకతో ఎంత జుట్టు వచ్చిందో అంత జుట్టు మన లైఫ్ టైం ఈజీగా మెయింటైన్ అవుతుంది. అలా ఎవరికైనా ఇబ్బంది జరుగుతుంటే చాలామంది చేసే తప్పు ఏంటంటే 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 10 సంవత్సరాలు డాక్టర్ని కలవరు. అది తప్పు. జనరల్గా మనం 1, 2, 3 నెలలు మనం ప్రయత్నం చేయాలి. మన వల్ల కావట్లేదు, మన హెయిర్ ఫాల్ని ఆపలేకపోతున్నాము అని రియలైజ్ అయిన వెంటనే డాక్టర్ హెల్ప్ తీసుకోవాలి. డాక్టర్ గారు చేసే పని ఏంటి, ఫస్ట్ స్కాల్ప్ అనాలిసిస్ చేస్తారు, అంటే జుట్టు మొత్తం ఎందుకు ఊడిపోతుంది అనేది చెక్ చేస్తారు. రెండోది మీ లోపాన్ని పసిగడతారు, అంటే డయాగ్నోస్ చేస్తారు, అంటే రక్తలేమి వల్ల, మీ డైట్ ప్రాబ్లమా, స్ట్రెస్ ప్రాబ్లమా, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అని దాన్ని సరిచేస్తారు. మూడోది చనిపోయిన కుదుళ్ళని, ఫాలికల్స్ని, డెడ్ ఫాలికల్స్ని రీయాక్టివేట్ చేస్తారు. దానికి పిఆర్పి ట్రీట్మెంట్స్ అనే సపోర్ట్ తీసుకోవాలి. చాలా సింపుల్ ట్రీట్మెంట్స్. వీటిలన్నింటినీ పెద్ద పోతుత్తుల్లో చూసి ఏదో పెద్ద మెయింటెనెన్స్ ఉంటుంది, మనం 24 గంటలు క్లినిక్ల చుట్టూ తిరగాలి అనే అపోహల్లో చాలామంది ఉన్నారు. అలా చేయొద్దు. చాలా సింపుల్. అది మనకి జ్వరం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందులు వేసుకుంటే ఎలా తగ్గిపోతుందో ఈ చిన్న సపోర్టింగ్ ట్రీట్మెంట్స్ చేయించుకోవడం వల్ల, మన లోపాన్ని సరిచేసుకోవడం వల్ల హెయిర్ ఫాల్ని కంప్లీట్గా ఆపచ్చు, మళ్ళీ హెయిర్ని రీగ్రో చేసుకోవచ్చు. ఇది ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ జనరలైజ్డ్ ట్రీట్మెంట్ ప్లాన్ ఇది. కాకపోతే ఏంటి, ట్రీట్మెంట్ అనేది డిఫర్ అవుతూ ఉంటుంది. మీకు పార్థా స్కిన్ అండ్ హెయిర్ కాస్మెటాలజీ కన్సల్టేషన్ ఫ్రీగా ఉంది ఇప్పుడు. అంటే ఫ్రీ కన్సల్టేషన్ పండగ వల్ల స్పాన్సర్ చేస్తూ ఉన్నాము. అలా ఎవరైనా స్కిన్ అండ్ హెయిర్ ప్రాబ్లమ్స్తో ఇబ్బంది పడుతుంటే స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదా, 0404142000, ఆ నెంబర్కి ఫోన్ చేయండి. డెర్మటాలజిస్టులు అంటే స్కిన్ స్పెషలిస్టులు కానీ హెయిర్ స్పెషలిస్టులు కానీ మీకు ఫ్రీగా చెకప్ చేస్తారు, మీ లోపాన్ని ఏంటో చెప్తారు. ఒకవేళ మీరు కన్విన్స్ అయితే ట్రీట్మెంట్ చేయించుకోవడం చాలా సింపుల్, రిజల్ట్ 100% ఉంటుంది. ఓకే డాక్టర్. చక్రధర్ ఉన్నారు హైదరాబాద్ నుంచి కాల్. చక్రధర్ గారు, చక్రధర్ గారు మాట్లాడండి. నమస్తే మేడం, గుడ్ మార్నింగ్ అండి. సార్ గుడ్ మార్నింగ్, చెప్పండి. యాక్చువల్లీ నేను చాలా డ్రై అండ్ హ్యూమిడ్ ప్లేస్ లో ఉంటానండి నేను, సో డైలీ ట్రాన్స్పోర్ట్ కూడా ఎక్కువ ఉంటది నాది, అటు ఇటు తిరగటం ఎక్కువ. యా ఓకే. సో బికాస్ ఆఫ్ దట్ నాకు సన్ టాన్ అనేది బాగా అబ్జర్వ్ చేస్తుందండి బాడీకి, అప్పర్ ఆర్మ్ స్లీవ్స్ కానీ లేకపోతే లోవర్ బాడీ పార్ట్స్ కానీ ఎక్కువ సన్ టాన్ అయిపోతూ ఉంటది ఎక్కువ. రైట్. సో ఐ యూజ్ అ లాట్ ఆఫ్ మాయిశ్చరైజర్స్ అండ్ క్రీమ్స్ టు ఓవర్కమ్ ది సన్ టాన్ అండ్ ఆల్, ఈవెన్ ఐ యూజ్ ఎ సన్స్క్రీన్ ఆల్సో. ఓకే. But even after using it for a longer time, I couldn't find any better graded results actually. Right, okay. So for this, you are gonna tell me anything or like what was your suggestion from your partner? యా ష్యూర్, గుడ్ సార్, గుడ్ క్వశ్చన్. చాలామంది బర్నింగ్ ప్రాబ్లం ఇది, సన్ టాన్. మనం బయట తిరగడం ఆపలేము, మనం పని చేసుకోవడం మానలేము,
కాలర్ చెప్పింది ఏంటంటే ఆయన డ్రై ఏరియాలో ఉంటారు, ఎక్కువ సన్కి ఎక్స్పోజ్ అవుతారు, ఎక్కువ ట్రావెల్ చేస్తూ ఉంటారు. సన్ స్క్రీన్ వాడినప్పటికీ కూడా నాకు సన్ స్క్రీన్ పెద్దగా ఉపయోగపడట్లేదు, చేతులు మొహం అనేది ట్యాన్ అయిపోతూనే ఉంది అనేది ఆయన కంప్లైంట్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనకి సన్ ట్యాన్ ఉన్నప్పుడు ఫస్ట్ సన్ ట్యాన్ని రిమూవ్ చేసుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ వచ్చి ఉంటుంది కదా. దాన్ని రిమూవ్ చేసుకోవడానికి చిన్నపాటి ట్రీట్మెంట్స్ ఉంటాయి, దానివల్ల సన్ ట్యాన్ కంప్లీట్గా రిమూవ్ అవుతుంది. రిమూవ్ అయిపోయిన తర్వాత మెయింటైన్ చేసుకోవాలి. మెయింటైన్ ఎలా చేసుకుంటాము, సన్ స్క్రీన్ అప్లై చేయడం ద్వారా మెయింటైన్ చేసుకుంటాము. సన్ స్క్రీన్ అప్లై చేయడానికి మనకి యూవీఏ యూవీబి బ్లాకర్స్ ఉండాలి, అందులో సర్టన్ కంటెంట్స్ ఉంటేనే సన్ స్క్రీన్ అనేది ప్రాపర్గా పనిచేస్తుంటుంది. పైగా ఎంత వాడాలి, 30++++ అనేది ఎస్పీఎఫ్ ఫ్యాక్టర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మినిమం 30 ఉండాలి, ఆ పైన కూడా 50-70 అని ఉంటాయి, అది కూడా వాడితే బెటరే. రెండోది, మూడోది, ఇంటికి వచ్చిన తర్వాత మనం ఏదైతే పొల్యూటెంట్స్కి ఎక్స్పోజ్ అవుతున్నామో అది క్లీన్ చేసుకోవాలి. చాలామంది నెగ్లెక్టెడ్ పార్ట్ ఏంటంటే మనం బయట తిరిగిన తర్వాత ఇంటికి వచ్చాక కానీ నిద్రపోయేటప్పుడు కానీ మనం ప్రాపర్గా దాన్ని రిమూవ్ చేయము, ఆ పడిన డస్ట్ని కానీ పొల్యూటెంట్స్ని కానీ. సో మనం చేయవలసింది ఏంటి, ఇంటికి వచ్చిన తర్వాత డీప్ క్లెన్జర్స్ ఉంటాయి, ఆ క్లెన్జర్స్తోని మొత్తం ఆ పొల్యూషన్ కానీ మేకప్ని కానీ క్రీమ్స్ని కానీ సన్ స్క్రీన్ని కానీ క్లీన్ చేయడం వల్ల ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత మనం టోనర్ అప్లై చేసి మాయిశ్చరైజర్ అప్లై చేసి సన్ స్క్రీన్ అప్లై చేసుకుంటే మనకి ప్రాపర్ రిజల్ట్ అనేది ఉంటుంది. ఎండి చేసినా కూడా ట్యాన్ అనేది అయితే మినిమైజ్ అయిపోతుంది. ఇప్పుడు 100% ఉండేది 10%, 15%కి మినిమైజ్ అయిపోతుంది. మనం మెయింటెనెన్స్ డోస్గా 2 మంత్స్కి ఒకసారి, 3 మంత్స్కి ఒకసారి ట్యాన్ రిమూవింగ్కి చిన్న చిన్న ట్రీట్మెంట్స్ చేయించుకుంటూ ఉంటే ఎప్పుడు ఫ్రెష్ గ్లోయింగ్ స్కిన్ ఉంటుంది. ఇది చిన్న మెయింటెనెన్స్ అండి, తప్పదు. అది ఆడవాళ్ళందరూ బ్యూటీ పార్లర్కి వెళ్ళి నెల నెల ఫేషియల్స్ ఎందుకు చేయించుకుంటారు, బికాజ్ దే వాంట్ న్యాచురల్ స్కిన్, గ్లోయింగ్ స్కిన్, ట్యాన్ ఫ్రీ స్కిన్ కావాలి అని చెప్పి. మగవాళ్ళు బయట ఎక్కువ ట్రావెల్ చేస్తారు కాబట్టి ఇది ఉండాలి. మీరు సన్ స్క్రీన్ అప్లై చేసినప్పటికీ కూడా పైన స్కార్ఫ్ కట్టుకోవడం కానీ హెల్మెట్ పెట్టుకోవడం కానీ కొంచెం ఎక్స్పోజర్ని తగ్గించుకోండి. హ్యాట్ వాడడం కానీ, హ్యాట్ పెట్టుకోవడం వల్ల కూడా చాలా ఉపయోగం ఉంటుంది. అలాగే నడిచి తిరిగినప్పుడు అంబ్రిల్లా వాడడము, ఇలా చిన్న చిన్న లైఫ్ స్టైల్ చేంజెస్ చేయించుకుంటే సన్ ట్యాన్ లేకుండా బ్యూటిఫుల్గా ఉంటాము. ఓకే, డాక్టర్ కాల్ రెడీగా ఉంది, కొత్తగూడెం నుంచి మాట్లాడదాం. సురేష్ బాబు గారు, హలో మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి. హలో సార్, చెప్పండి. మేడం, ఇది మా మమ్మీ గురించి ఇదివరకు కూడా చేసాము, చూపించాము మేడం, పాత దంతులకి వెళ్ళి చూపించాము. ఓకే, చూస్తే మొత్తం టోటల్ ఫిక్స్డ్ పనులు పెట్టిద్దామని వెళ్తే 2,50,000 అని అన్నారు. ఎక్కువ అమౌంట్ చెప్తున్నారు మేడం. రైట్. ఇప్పుడు మనకి పళ్ళు అనేవి జీవితకాలం ఉండడానికి ఉండేవి, దాన్ని మనం ఏం చేస్తాము, చిన్న చిన్న జబ్బులు వచ్చినప్పుడు పోగొట్టుకుంటాము. పోగొట్టుకున్నప్పుడు దాన్ని మళ్ళీ ఫిక్స్డ్గా రీప్లేస్ చేయాలి, పర్మనెంట్గా. మనకి ఏదైతే లేదో, ఏదైతే అంగవైకల్యం ఉందో దాన్ని మళ్ళీ తిరిగి నార్మల్కి తీసుకుని రావాలి అంటే ఇది వరకు కనీసం ఈ టెక్నాలజీ ఉండేది కాదండి. కానీ ఇప్పుడు 100% ఈ టెక్నాలజీ మేము అందుబాటులోకి తీసుకొచ్చాము. ప్రతి ఒక్కరికి కూడా ఫిక్స్డ్ పళ్ళు పెట్టగలుగుతున్నాము. మీరు ఒకసారి మీరు ఒక పని చేయండి, బయట వెళ్ళండి. బయట వెళ్ళి మొత్తం ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్ చేయడానికి ఇంప్లాంట్స్తో, ఒక్క పన్ను కూడా లేకుండా కంప్లీట్గా ఇంప్లాంట్స్తో టీత్ పెట్టడానికి ఎంత అవుతుంది అనేది బయటంతా చూసి రండి. అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది పాత డెంటల్ ఎంత ఎకానమీ రేట్లతోని 100% రిజల్ట్ ఓరియంటెడ్గా 100% క్వాలిటీతో ఫిక్స్డ్ పళ్ళు ఎలా పెట్టగలుగుతుంది. ఏమాత్రం పేషెంట్కి చిన్న ఇబ్బంది వచ్చినా కూడా పర్సనల్ రెస్పాన్సిబిలిటీ పాత డెంటల్ తీసుకుని మరీ ఫిక్స్డ్ పళ్ళు ఇవ్వగలదు. ఈరోజు లక్షలాది పేషెంట్లు ఫిక్స్డ్ పళ్ళుతో తినగలుగుతున్నారు. సో కొంచెం ఆ మాత్రం ఖర్చు అవుతుంది, ఎందుకంటే ఇది పూర్తిగా అడ్వాన్స్డ్, మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఇది. రెండు, ఇంకొక ఫెసిలిటీ ఏంటంటే 125 బ్రాంచెస్లో కూడా ఈఎంఐ ఫెసిలిటీ ఉంది. అంటే మీకు లోన్ ఉంటుంది, అంటే మీరు ఫీజుని ఒక సంవత్సర కాలం పాటు ఇన్స్టాల్మెంట్స్లో కట్టుకునే అవకాశం ఉంటుంది. మీరు ఒకసారి డాక్టర్ గారిని వెళ్ళి కలవండి, వాళ్ళు ఇంకేమైనా కన్సిడర్ చేస్తారేమో. రైట్ డాక్టర్ గారు. అలాగే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేది పర్మనెంట్ ట్రీట్మెంట్ అంటారా? 100% పర్మనెంట్ ట్రీట్మెంట్. ఇందాక మనం చెప్పినట్టు హెయిర్ ఫాల్ అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి మనకుంటే లోపం వల్ల ఓడిపోతే, రెండు బట్టతెల వంశ పారంపర్యంగా వచ్చేది. సో బట్టతెల వస్తున్నప్పుడు అయితే అందరూ అనుకుంటారు మగవాళ్ళకే బట్టతెల వస్తుంది, ఆడవాళ్ళకి రాదు అని. కాదు,
ఆడవాళ్లలో కూడా బట్టతలు వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళల్లో ఏంటంటే శాతం తక్కువ ఉంటుంది, 80% మగవాళ్ళకు వస్తే 30 నుంచి 40% వరకే ఆడవాళ్ళలో కనిపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో బట్టతల వస్తున్నప్పుడు యాజ్ ఎ సెడ్ మీరు ముందు నుంచే మేల్కుంటే చిన్నపాటి పిఆర్పి ట్రీట్మెంట్స్తో హెయిర్ అనేది ఊడిపోకుండా ఆపచ్చు. ఒకవేళ ఇన్ కేస్ ఊడిపోయింది మొత్తం స్కాల్ప్ అంతా, అంటే లోపల ఉండే ఈ గుండు అంతా ఎక్స్పోజ్ అవుతుంది, స్కిన్ ఎక్స్పోజ్ అవుతుంది, అన్నీ మొత్తం ఒక హెయిర్ ఫాలికల్ కూడా లేదు అంటే మనం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవచ్చు. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది అబ్సల్యూట్గా పర్మనెంట్ ట్రీట్మెంట్. అది తిరిగి మన జుట్టే మనకి పెడతారు, అంటే వెనకాతలు ఉండే జుట్టు. ఇక్కడ మన బట్టతలు రెండు రకాలుగా వస్తుంది, ఒకటి హెయిర్ లైన్ అనేది పైకి వెళ్ళిపోవడం, రెండు ఈ బైటెంపోరల్ అంటే ఈ పక్కల పంటి ఇలా పైకి వెళ్ళిపోవడం, మూడు ఈ వర్టెక్స్ భాగంలో కంప్లీట్గా హెయిర్ లాస్ అయిపోయి స్కిన్ ఎక్స్పోజ్ కావడం జరుగుతుంది. ఇది జనరల్ గ్రేడ్స్లో జరిగే బట్టతల విధానం. ఈ గ్రేడింగ్లో ఏమవుతుందంటే మనకి వెనకాతలు ఏదైతే జుట్టు మిగిలి ఉంటుందో ఒత్తుగా అక్కడి నుంచి హెయిర్ ఫాలికల్స్ని తీసుకుని గ్రాఫ్ట్స్ని తీసుకుని లేని చోట నాటుతారు, కంప్లీట్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తారు అది. సో మనం ఎక్కడి నుంచి బయట నుంచి ఏమి ఆర్టిఫిషియాలిటీ ఉండదు, మన సొంత జుట్టే మనకు పెడతారు. ఇది పర్మనెంట్ ట్రీట్మెంటు. దీనికి మళ్ళీ నార్మల్గా మన హెయిర్ ఎలా గ్రో అవుతుందో హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసిన హెయిర్ కూడా అలాగే గ్రో అవుతుంది. నార్మల్గా మనం కట్టింగ్కి వెళ్ళచ్చు, గుడికి వెళ్ళి గుండు ఇవ్వచ్చు, మళ్ళీ జుట్టు యథావిధిగా మెలుస్తుంది. సో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది 100% పర్మనెంట్ ట్రీట్మెంట్, ఇట్స్ నాట్ టెంపరీ ట్రీట్మెంట్. మన సొంత జుట్టు ఎలా ఉంటుందో హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసిన జుట్టు కూడా అలానే ఉంటుంది. లక్ష్మి గారు మేడం నమస్తే అండి, మాట్లాడండి డాక్టర్ గారితో. హలో హలో చెప్పండి మేడం. ఏంటమ్మా మరి క్వశ్చన్ ఏంటి? లక్ష్మి గారు పళ్ళు బాగా ఎత్తుంటాయి. పళ్ళు ఎత్తున్నాయా? మీకున్నాయమ్మా? మీ వయసు ఎంత? 40 ఉంటాయి. రైట్, ఓకే. సరే, ఇప్పుడు చాలా మందికి ఎత్తు పళ్ళు ఉన్నాయి, 38 సంవత్సరాలు ఉన్నాయి, కానీ ఎలా కరెక్ట్ చేసుకోవాలి? ఇప్పుడు మనం క్లిప్పులు పెట్టుకోవడం సాధ్యమా? క్లిప్పులు పెట్టుకుని బయట తిరగగలమా? అలాంటి పరిస్థితిలో ఉండే ప్రతి ఒక్కళ్ళకి కూడా అలైనర్స్ అనే మోస్ట్ అడ్వాన్స్ ట్రీట్మెంట్ అందుబాటులో తీసుకుని వచ్చాము. ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు, సందుపళ్ళుతో ఎవరు బాధపడుతున్నా కూడా క్లిప్పులు పెట్టుకొని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం డెఫినెట్గా లేదు. తీసి పెట్టుకుని ఒక సన్న ట్రే వేసుకోవడం ద్వారా మనకి ఎత్తుపళ్ళు కరెక్ట్ అయిపోతాయి. అమ్మ మీకు కూడా అమ్మ ఎత్తుపళ్ళు అనేవి చాలా ఈజీగా కరెక్ట్ అవుతాయి. కాకపోతే మీకు ఎత్తుపళ్ళు చిన్న వయసు నుంచి ఉన్నాయా, మధ్యలో ఏమన్నా ఇబ్బందుల వల్ల ఎత్తుపళ్ళు అనేవి పెరిగినాయా అనేది ఒకసారి మానిటర్ చేసుకోవాలి. చిన్నప్పటి నుంచి ఉన్నా మధ్యలో వచ్చినా కూడా మీ ఎత్తుపళ్ళని లోపలికి పంపించి మంచి స్మైల్ ఇవ్వడం 100% సాధ్యమే. అందులో ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు. స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది, 0404142000 అనే నెంబర్. దానికి ఫోన్ చేసి దగ్గరగా ఉండే బ్రాంచ్కి రండి. అబ్సల్యూట్ కోవిడ్ ఫ్రీ క్లినిక్స్ రన్ చేస్తున్నాం, సేఫ్గా ఉంది. మీరు సేఫ్గా రాగలిగితే చాలు, మేము సేఫ్గా ట్రీట్ చేసి పంపిస్తాం. చాలామంది ఇబ్బంది పడే అంశం ఏంటంటే వంకరపళ్ళు, సందుపళ్ళు, ఎత్తుపళ్ళు లాంటివి ఉంటే క్లిప్పులు పెట్టుకోవాలి అంటే భయపడతారు. ఒకటి, ఏజ్ పర్మిట్ చేయకపోవచ్చు. రెండోది, ప్రతి నెల చెకప్కి రావడం కష్టం అనిపించవచ్చు. మూడోది, వాళ్ళ ప్రొఫెషనల్గా ఉండేవాళ్ళు పెట్టుకోవడానికి ఇబ్బంది పడవచ్చు. ఆడవాళ్ళు పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలు పుట్టిన తర్వాత పెట్టుకోవాలనిపించవచ్చు. అందరికీ కూడా క్లిప్పులే పెట్టుకోవాల్సిన అవసరం లేదు. 100% తీసి పెట్టుకునే ఒక సన్న ట్రే అలైనర్స్ అనే మోస్ట్ అడ్వాన్స్ ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది. అది వేసుకోవడం ద్వారా ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు, సందుపళ్ళు కరెక్ట్ అయిపోతాయి. ఒకవేళ అలైనర్ లాంటిది వద్దు మాకు అన్నా కూడా స్మైల్ డిజైనింగ్ అనే ఆప్షన్ ఉంది. స్మైల్ డిజైనింగ్లో కేవలం 2 వారాల్లో మీకు ఏవైతే ముందు వరుసలో లోపాలు ఉన్నాయో అవి కరెక్ట్ అయిపోయి బ్యూటిఫుల్ స్మైల్ వస్తుంది. ఇది పర్మనెంట్ ట్రీట్మెంటు, దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, చాలా బ్యూటిఫుల్ రిజల్ట్ ఉంటుంది. సో బయట ఎవరైనా కూడా ఎత్తుపళ్ళతో, వంకరపళ్ళతో, సందుపళ్ళతో, రంగు మారిపోయిన పళ్ళతో, సగం విరిగిపోయిన పళ్ళతో ఇలా ఇబ్బంది పడుతుంటే ఇబ్బంది పడకండి. మీరు ఒక్కసారి స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేసి దగ్గరగా ఉండే బ్రాంచ్కి వచ్చి డాక్టర్ గారితో మాట్లాడండి, ట్రీట్మెంట్ కోసం కాదు. మాట్లాడి మేము ట్రీట్మెంట్ చేసిన ఫొటోస్ ఉన్నాయి, అవి చూడండి. ట్రీట్మెంట్ ముందు ఎలా ఉన్నారు, ట్రీట్మెంట్ తర్వాత ఎలాంటి మార్పు వచ్చింది, అవి చూడడం వల్ల మీకు చాలా క్లారిటీ వస్తుంది, తర్వాత కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది. మీరు కన్విన్స్ అయితే 100% మేము రిజల్ట్ ఓరియంటెడ్గా ట్రీట్మెంట్ చేయగలము, ఆ శక్తి పార్థ డెంటల్కి ఉంది. ఓకే డాక్టర్. అలాగే మనకి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి మాట్లాడుకుంటే చాలామంది ఇన్ఫెక్షన్ వస్తుందేమో, ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయేమో అని భయపడుతూ ఉంటారు. ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా యాక్చువల్లీ? హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో ఏంటి చాలా అపోహలు ఉన్నాయి. ఒకటి, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా, లేకపోతే ఏమైనా ఇన్ఫెక్షన్స్ లాంటివి వస్తాయా, ఎక్కువ బ్లీడింగ్ అవుతుందా అనే భయం ఉంటుంది.
పార్దరంటల్లో చేసే పార్దర్ స్కిన్ ఇన్ హెయిర్లో చేసే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ మోస్ట్ అడ్వాన్స్డ్ వర్షన్ ఆఫ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. ఒకప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడానికి వెనకాతల భాగంలో ఇలా స్ట్రిప్స్ లాగా తీసేవారు, తీసి అక్కడి నుంచి జుట్టు తీసి ఎక్కడైతే జుట్టు లేదో అక్కడ పెట్టేవాళ్ళు. అలాంటి పరిస్థితులు ఏంటి, స్కార్ పడ్డం కానీ సరిగా హీలింగ్ అవ్వకపోవడం కానీ ఎక్కువ రక్తస్రావం అవ్వడం కానీ కనిపించేది. కానీ ఇప్పుడు మనం చేసేది ఎఫ్యుఈ అనే టెక్నికల్ పదం, అది అంటే ఫాలిక్యులర్ యూనిట్ ఎక్స్ట్రాక్షన్ అనమాట. అంటే ఒక్కొక్క వెంట్రుకలు యూనిట్ని గ్రాఫ్ట్ని అక్కడికక్కడే తీసి వేరే చోట నాటుతారు. ఇది మోస్ట్ అడ్వాన్స్డ్ వర్షన్, మోస్ట్ అప్కమింగ్ వర్షన్ ఆఫ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. బ్యూటిఫుల్గా ఉంటుంది, మీకు ఒకటే రోజులో మొత్తం ప్రొసీజర్ అంతా కంప్లీట్ అయిపోతుంది. పద్దాకా మీరు రావాల్సిన అవసరం లేదు. ఇదివరకు ఆ యూనిట్స్ని తీసి పక్కన పెట్టి తర్వాత పెట్టి అలా ఒక స్టెప్ వైజ్గా ట్రీట్మెంట్స్ చేసేవారు. కానీ ఈరోజు చేసే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఏంటి, మీకు అట్లాంటిది ఏం లేదు. ఒకటే రోజు మీరు పొద్దున్న వస్తే సాయంత్రానికల్లా హెయిర్తో బయటకు వెళ్ళచ్చు. హెయిర్ లేకుండా మార్నింగ్ వస్తారు, విత్ హెయిర్ యూ కెన్ గో బ్యాక్ టు యువర్ హోమ్. అంత అడ్వాన్స్డ్గా ఉంది ఇది పర్మనెంట్ ట్రీట్మెంటు. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో ఎప్పుడూ కూడా టీమ్ ఎఫర్ట్స్, ఎక్స్పర్టైజ్ ఎఫర్ట్స్ కూడా బాగా పనిచేస్తాయి. అంటే బాగా ఎక్స్పీరియన్స్ ఉండే డాక్టర్స్ ఒక టీమ్ చేయడంలోని, ఎందుకంటే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసేటప్పుడు చాలా చూడాలి. హెయిర్ ఓరియంటేషన్ చూడాలి, డెన్సిటీ చూడాలి, అలైన్మెంట్ చూడాలి, హెయిర్ టెక్స్చర్ చూడాలి. ఇవన్నీ చూసి జాగ్రత్తగా చేసేంత ఓపిక, ఎక్స్పర్టైజ్ టీమ్కి ఉండాలి. అప్పుడే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ అవుతుంది. పార్ద 125 క్లినిక్స్లో కూడా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు. మీరు ఎక్కడ, ఏ డిస్ట్రిక్ట్లో కానీ, ఏ సిటీలో కానీ ఎప్పుడు వాకిన్ అయ్యి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి అడిగి చూడండి. మీరు మాట్లాడితే మీకు మరింత క్లారిటీ వస్తుంది. పైగా ఇప్పుడు ఎకానమీ కాస్ట్లో కూడా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయగలుగుతున్నాము. ఒకప్పుడు కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉండేది, కానీ ఇప్పుడు కొంచెం కాస్ట్ తగ్గడం వల్ల ఎక్కువ శాతం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్స్ చేసిన కేసెస్ కూడా ఎక్కువ చేయగలుగుతున్నాము. సక్సెస్ రేట్ బాగుంది, పేషెంట్ సాటిస్ఫాక్షన్ లెవెల్స్ కూడా చాలా బాగున్నాయి. అందుకే మరొకసారి చెప్తున్నాను, హెయిర్ సమస్యల వల్ల కానీ స్కిన్ సమస్యల వల్ల కానీ ఎవరైనా ఇబ్బంది పడుతుంటే పార్దర్ స్కిన్ అండ్ హెయిర్లో ఫ్రీ కన్సల్టేషన్ ఉంది. కాస్మెటాలజిస్టులు, డెర్మటాలజిస్టులు మీకు ఫ్రీగా చెకప్ చేస్తారు, మీ సమస్య ఏంటో చెప్తారు, తర్వాత ట్రీట్మెంట్ ప్లాన్ ఇస్తారు. మీరు కన్విన్స్ అయితే ట్రీట్మెంట్ చేసుకోవడం చాలా ఈజీ. ఒక మేడం కాల్ రెడీగా ఉంది, హైదరాబాద్ నుంచి మాట్లాడదాం. చరణ్ గారు, చరణ్ గారు, ఓకే మ్యామ్ కాల్ కట్ అయింది. ఇంకా అలాగే ఇంకా స్కిన్ విషయానికి వస్తే చాలా మంది పింపుల్ సమస్యతో బాధపడుతూ ఉంటారు. మనకి పార్దర్ ఎంటర్లో ఎటువంటి ట్రీట్మెంట్ ఉంటుంది, స్కిన్ ట్రీట్మెంట్? యా, పింపుల్స్ అనేది చూడండి, యాక్నీ అంటాము. అది అందరూ అనుకుంటారు ఆడవాళ్ళకి వస్తుంది, టీనేజ్ పిల్లలకి మాత్రమే వస్తుంది అనే ఆలోచన ఉంటుంది. నో, పింపుల్స్ అనేవి మగవాళ్ళకు కూడా ఎక్కువ శాతం వస్తుంది కంపేర్డ్ టు ఉమెన్. అలాగే టీనేజ్ పిల్లలకే కాదు, 20లో 30లో 40లో కూడా పింపుల్స్ వచ్చే అవకాశం ఉంటుంది. పింపుల్స్ వచ్చి కొంతమంది తగ్గిపోతూ ఉంటాయి, వాళ్ళు పెద్దగా సమస్య ఏమీ వాళ్ళకి అరైజ్ అవ్వదు. నార్మల్గా హార్మోన్స్ చేంజ్ అయినప్పుడు కానీ, ఎక్కువ ఆయిలీ ఫుడ్స్ తిన్నప్పుడు కానీ, లేకపోతే ఎక్కువ పోర్స్ క్లాగ్ అయిపోయినప్పుడు కానీ అలా చేసినప్పుడు వస్తూ ఉంటాయి, తగ్గిపోతూ ఉంటాయి. కొంతమందికి ఏంటంటే అవి మచ్చల కింద పడతాయి, అంటే పిగ్మెంటేషన్ ఫామ్ అవుతుంది అనమాట. అది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి, పర్మనెంట్ పిగ్మెంటేషన్ అవుతుంది కొంతమందికి. ఇంకొంతమందికి స్కారింగ్, ఇన్ఫెక్ట్ అయిన తర్వాత వాటిని గిచ్చడం గిల్లడం చేయడం వల్ల గుంతల్లా పడిపోతుంటుంది. అది కూడా అన్ఈవెన్ స్కిన్ టోన్, లైఫ్ టైం ఇబ్బంది పడి నున్నగా ఉండాల్సిన చెంపలు గుంతలు గుంతలుగా అని తయారైపోయి ఈవెన్ స్కిన్ టోన్ లేకుండా ఇబ్బంది పడుతుంటారు. పింపుల్స్ టైంకి ట్రీట్ చేసుకుంటే పెద్ద సమస్య ఏమి ఉండదు. మీరు ఆలస్యం చేసే కొద్దీ ఈ డిఫార్మిటీస్ అనేవి ఎక్కువైపోతే పర్మనెంట్ డ్యామేజ్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. జనరల్గా ఈ వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ అంటాం చూడండి, అక్కడి నుంచి పింపుల్స్ అనేవి స్టార్టింగ్ పాయింట్. మళ్ళీ అవి ట్రాన్స్ఫర్ అవ్వడానికి మన చేతులే, మనం గిచ్చుతాం, గిల్లుతాం, గోకుతాం, ఇట్లాంటివన్నీ చేయడం వల్ల మన చేతుల వల్లే అవి ఎక్కువ స్ప్రెడ్ అవ్వడం లాంటివి జరుగుతాయి. రెండోది ఇన్ఫెక్ట్ అవుతున్నాయి, అంటే పింపుల్స్ పస్ ఫామ్ అవుతున్నాయి, పెద్ద పెద్ద బొడిపిల్ల అయిపోతున్నాయి అన్నప్పుడు డాక్టర్ కన్సల్టేషన్ తప్పనిసరిగా తీసుకోవాలి, మందులు వాడాల్సి ఉంటుంది. ఎందుకంటే యాంటీబయాటిక్స్ ఇచ్చి ఫస్ట్ ఆ సివియారిటీని తగ్గిస్తాము. తగ్గించిన తర్వాత ఈ మచ్చల కింద మారకుండా ఇమ్మీడియట్గా కంట్రోల్ చేసుకోవచ్చు. మచ్చల కింద మారిపోయినాయి అయినా కూడా భయపడాల్సింది ఏం లేదు. పింపుల్స్తో పాటు మచ్చల్ని కూడా ఈక్వల్లీ మనం దాన్ని నార్మల్ చేసుకుని ఈవెన్ స్కిన్ టోన్, బ్రైట్ స్కిన్ టోన్కి తీసుకురావచ్చు. గుంతలు పడిపోయినాయి అయినా కూడా నున్నగా కావాలి చర్మం, డెఫినెట్గా అవుతుందండి. ఒకప్పుడు ఉండేది కాదు, ఇప్పుడు గుంతలు గుంతలుగా అయిపోయిన చర్మం కూడా మనం నున్నగా చేసుకుని ఈవెన్ స్కిన్ టోన్ని తీసుకుని రావచ్చు. ప్రతిదానికి ప్రిస్క్రైబ్డ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి.
ప్రాపర్ డాక్టర్స్ చేస్తారు. ఎవరు కూడా పింపుల్స్ ఉన్నాయని కానీ మచ్చలు ఉన్నాయని కానీ గుంతలు పడిందని కానీ అందంగా చర్మం లేదని కానీ బాధపడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి నేను ఒకటే అడ్వైస్ ఏంటంటే అశ్రద్ధ చేయకుండా డాక్టర్ని కలవండి. అంత 4 సంవత్సరాలు 10 సంవత్సరాలు ముదిరిపోయి అట్లా కాదు. చక్కగా రండి, ఆరంభ దశల్లోనే ఇబ్బంది అవుతుంది, స్కిన్ పాడవుతుంది అని రియలైజ్ అయిన వెంటనే రండి. సింపుల్ ట్రీట్మెంట్స్, ఇనీషియల్ ట్రీట్మెంట్స్ ఉంటాయి, ప్రైమరీ ట్రీట్మెంట్స్ ఉంటాయి, చక్కగా చేయించుకోండి. చేసేది డాక్టర్స్ కాబట్టి మీ స్కిన్ ఫిజియాలజీ గురించి తెలిసి ఉంటుంది, చక్కటి రిజల్ట్స్ ఉంటాయి, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండో. ఇన్ కేస్ మీ స్కిన్ పడట్లేదు, రియాక్షన్ వస్తుంది అంటే వెంటనే వాటిని కేర్ తీసుకునే శక్తి కూడా డాక్టర్స్ కాబట్టి వాళ్ళకు ఉంటుంది. మీరు నార్మల్ నాన్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళారు, ట్రీట్మెంట్స్ చేయించుకున్నారు, ఫేషియల్స్ చేయించుకున్నారు, ముఖం పాడైంది, మొటిమల్లా వస్తున్నాయి, మచ్చల్లా వస్తున్నాయి, వెంటనే వాళ్ళకి ఎలా రెస్పాండ్ అవ్వాలి, ఎలా వాటిని నార్మల్ చేయాలి కూడా తెలియదు వాళ్ళకి. సో ఆల్వేస్, ఎప్పుడు కూడా మన స్కిన్ని కానీ హెయిర్ని కానీ ట్రీట్మెంట్స్ చేయించుకునేటప్పుడు ఆల్వేస్ గో విత్ ద డాక్టర్స్. ఎందుకంటే వాళ్ళకి మీ స్కిన్ గురించి, హెయిర్ గురించి, ఫిజియాలజీ తెలిసి ఉంటుంది కాబట్టి, వాళ్ళు సర్టిఫైడ్ డాక్టర్స్ కాబట్టి మీకు మంచి రిజల్ట్ ఉంటుంది, డ్యామేజ్ కూడా జరగకుండా బ్యూటిఫుల్ స్కిన్ వచ్చే అవకాశాలు 100% ఉంటాయి. ఓకే డాక్టర్, కరీంనగర్ నుంచి కాల్ రెడీ ఉంది, మాట్లాడదాం. ప్రవీణ్ గారు. మేడం మాట్లాడండి డాక్టర్ గారితో. హలో, నమస్కారం మేడం. సార్ నమస్తే, చెప్పండి మేడం. ఇప్పుడు పండ్ల కాడ చిగుర్లకు చిగుర్లు పోతున్నాయి మేడం. ఇది చిగుర్లకు సంబంధించిన జబ్బు అంటారండి దీన్ని. ఇది ఫస్ట్ స్టేజ్ లో ఉంది అనుకోండి, దాని జింజివైటిస్ అంటారు. పై పైన ఉంది, చిగురు వరకే ఉంది అంటే. లేదు, మీరు ఇంకా ఎక్కువ కాలం అయింది జబ్బు వచ్చి, మీరు ట్రీట్మెంట్ చేయించుకోలేదు అనుకోండి, చిగురు దగ్గర నుంచి కింద నుండే ఎముక వరకు పాకితే పెరిడోండ్రైటిస్ అనే జబ్బు అంటారు దాన్ని. సో మీకు ఇప్పుడు చిగురు కిందకి వెళ్ళిపోతుంది, వాస్తుంది, రక్తం వస్తుంది, పళ్ళుతూముకుంటుంటే, కొరుకుతుంటే కొరకబడట్లేదు, పళ్ళ మధ్యన సందులు వస్తూ ఉన్నాయి, అన్నీ ఇరుకుతూ ఉన్నాయి, ఇట్లాంటి ఇబ్బందులు ఉంటే చిగురుకి సంబంధించిన జబ్బు అని అర్థం. దీనికి ట్రీట్మెంట్ ఉంటుంది. మీరు స్టార్టింగ్లోనే ఉంటే చిన్నగా లేజర్తో చేస్తాము, జబ్బు తగ్గిపోతుంది, చిగురులు గట్టి పడతాయి, నార్మల్ అయిపోతాయి, పళ్ళ మీద ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. జబ్బు ఎక్కువ ముదిరిపోయింది, మీకు ఎక్కువ ఇబ్బంది అవుతుంది అంటే చిగురికి సంబంధించిన ఫ్లాప్ అనే ట్రీట్మెంట్ చేస్తాము. అప్పుడు కూడా జబ్బు సర్దుకుంటుంది, పళ్ళు సేఫ్గా ఉంటాయి. చాలామంది చిగురుల జబ్బులు వచ్చినప్పుడు ట్రీట్మెంట్ చేయించుకోకుండా అశ్రద్ధ చేస్తే పర్యవసానం ఏంటంటే జీవితకాలం ఉండాల్సిన మన పర్మనెంట్ టీత్ చిన్న వయసులోనే ఊడిపోవడం, రాలిపోవడం లాంటివి జరుగుతాయి. వెంటనే ఆర్టిఫిషియల్ టీత్ మీద, అనవసరమైన ట్రీట్మెంట్స్ మీద డిపెండ్ అవ్వాలి. సో ఎవరికైనా లైఫ్ టైం పళ్ళు కావాలని ఉంటే గనక, మీరు ఎవరు చూసే వాళ్ళకైనా చిగురులో ఎటువంటి ఇబ్బంది ఉన్నా వెంటనే ట్రీట్మెంట్ చేయించుకోండి. మన సొంత పళ్ళు ఊడిపోకుండా లైఫ్ టైం ఉంటాయి. స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది, 0404142000. అది పార్త 125 క్లినిక్స్ని కనెక్ట్ చేస్తుంది. సార్ ఒక్కసారి శ్రమ అనుకోకుండా రండి సార్. మీరు నయం చేసుకుంటే మీ పళ్ళు ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటాయి, మీరు నయం చేసుకోకపోతే పళ్ళు లూజ్ అయ్యే ఛాన్సెస్ చాలా వరకు ఉంటాయి. మాకు బెంగళూరులో 20కి పైగా బ్రాంచెస్ ఉన్నాయి, హైదరాబాద్లో 50కి పైగా బ్రాంచెస్ ఉన్నాయి, ఏపీ తెలంగాణలో ప్రతి డిస్ట్రిక్ట్స్లో బ్రాంచెస్ ఉన్నాయి. అన్ని ట్రీట్మెంట్స్, అన్ని అడ్వాన్స్ ట్రీట్మెంట్స్, ఏవైతే హెయిర్ ట్రీట్మెంట్స్, స్కిన్ ట్రీట్మెంట్స్, డెంటల్ ట్రీట్మెంట్స్ గురించి నేను చెప్తున్నానో అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. మీకు ఎవరికి ఎటువంటి డౌట్ ఉన్నా, ఇబ్బంది ఉన్నా, ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఫోన్ చేసి అడగడంలో ఎప్పుడు తప్పులేదు. అలాగే అన్ని బ్రాంచెస్లో కూడా ఈఎంఐ ఫెసిలిటీస్ ఉన్నాయి. అంటే మీరు ఫస్ట్ ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు, మీ ఫీజుని ఇన్స్టాల్మెంట్స్లో 1 సంవత్సర కాలం పాటు కట్టుకోవచ్చు. అలా ఎవరికైనా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈ దీన్ని అవైల్ చేసుకోవచ్చు. సో ఇబ్బంది పడకండి, జబ్బుని పెంచుకోవద్దు. ప్రతిదానికి కాంప్లికేషన్స్ ఉంటాయి, డ్యామేజ్ ఎక్కువ అయితే ఎక్కువ ట్రీట్మెంట్ పడుతుంది. మీరు తక్కువ టైంలోనే వస్తే అసలు ట్రీట్మెంట్, అసలు చాలా వరకు ట్రీట్మెంట్ లేకుండానే మనం సాల్వ్ చేసే పరిస్థితులు ఉంటాయి. ఓకే డాక్టర్, అలాగే చాలామంది స్కిన్ బ్రైట్గా ఉంటుంది, చాలామందికి డల్గా ఉంటుంది, మరి డల్ స్కిన్ వాళ్ళకి ట్రీట్మెంట్ ఉంటుందా? ఉంటుందండి. చాలా వరకు ఏంటంటే ఇప్పుడు ఒకే ఏజ్ గ్రూప్, 30 ఇయర్స్ ఉమెన్ తీసుకుందాం, అలాగే 30 ఇయర్స్ మెన్ తీసుకుందాం, వాళ్ళలో ఏంటంటే ఒకే అదే ఏజ్ గ్రూప్లో ఒకళ్ళు చాలా చార్మింగ్గా, చాలా ఫ్రెష్గా, చాలా బ్రైట్గా, చాలా యంగ్గా కనపడతారు వాళ్ళకున్న ఏజ్ కన్నా. వేరే వాళ్ళని తీసుకుంటే అదే ఏజ్ గ్రూప్లో కూడా ఏజ్డ్గా కనపడతారు, డల్ స్కిన్ ఉంటుంది, అనీవెన్ స్కిన్ టోన్ ఉంటుంది. అనీవెన్ స్కిన్ టోన్ ఏంటి, మొహం అంతా ఒకటే కలర్లో ఉండాలి, అలా కాకుండా అనీవెన్ స్కిన్ టోన్ ఉంటుంది. సో వీళ్ళకేంటి, డెడ్ స్కిన్ ఫామ్ అయిపోయింది అని అర్థం. లోపల ఉండే బ్రైట్ స్కిన్ని బయటికి తీయగలిగితే, మనం చిన్నపాటి మెయింటెనెన్స్ చేసుకుంటే ఈజీగా ఎవరికైనా కూడా మంచి ప్లంపియర్, బ్రైటర్ అండ్ యంగ్ స్కిన్ తెచ్చే అవకాశం 100% ఉంటుంది. దీనికి ఆర్గానిక్ పీల్స్ అని ఉంటాయి. ఈ ఆర్గానిక్ పీల్స్ చేయించుకోవడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండానే మనకుండే బ్రైట్ స్కిన్ ఏదైతే ఉందో, పిగ్మెంటేషన్ తగ్గుతుంది, మచ్చలు తగ్గుతాయి, ఏజింగ్ సైన్స్ తగ్గుతాయి,
చర్మం ట్యానింగ్ తగ్గుతుంది, పోర్స్ అంటారు ఓపెన్ పోర్స్ అంటారు అవి క్లోజ్ అవుతాయి, బ్యూటిఫుల్ స్కిన్ బయటకు వస్తుంది. సో మళ్ళీ చెప్తున్నాను, ఫ్రీ కన్సల్టేషన్ ఉంది కాస్మెటాలజీకి, స్కిన్ అండ్ హెయిర్కి. అలా ఎవరైనా ఇబ్బంది పడుతుంటే కనుక ఒకసారి వచ్చి కలవండి, తప్పలేదు. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్.